బంగారం ధర తగ్గింది. నిన్న నిలకడగా ఉన్న పసిడి రేటు ఈరోజు పడిపోయింది. బంగారం కొనేవారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర మాదిరి కాకుండా వెండి రేటు పైకి కదిలింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట, పసిడి రేటు పడిపోయింది. నిన్న నిలకడగా కొనసాగిన బంగారం ధర ఈరోజు దిగొచ్చింది, వెలవెలబోయింది, నేల చూపులు చూసింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది, పైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 190 రూపాయల తగ్గుదలతో 48,460 రూపాయలకు క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 140 రూపాయల క్షీణతతో 44,450 రూపాయలకు తగ్గింది. బంగారం ధర పడిపోతే వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది. వెండి ధర కేజీకి 200 రూపాయలు పెరుగుదలతో 74,000 ఎగిసింది. పరిశ్రమ యూనిట్లు నాణపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర వెలవెలబోయింది. బంగారం ధర ఔన్సుకు 0.40% క్షీణతతో 1,771 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్సుకు 0.76% క్షీణతతో 26.20 డాలర్లకు తగ్గింది. ఇకపోతే గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోద్భవం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6,600కే. మీకు అర్థమవుతుందా? నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.